అందరూ స్కూల్కి పోయి చదువుకోవాలి. నేను స్కూల్కి పోయి చదువుకుంటే మీకు అందరికి మంచి డ్రెస్ కొనిస్తాను నేను అన్ను ఏమిరా. ఓకేనా? నేను ఒక టీచర్ కొనిస్తాను నా పేరు రాసి ఎస్ఐ పోలీస్ అనేసి అందరికి స్పోర్ట్స్ టీషర్ట్ డబ్ల్యూ టీషర్ట్ సరేనా. స్కూల్కి పోయి చదువుకోవాలి. నీ వయసు 15 వరకు చదువుకుంటే అప్పుడు పోవాలి. ఇంట్లో ఏమైనా కష్టాలు ఉన్నాయా? తల్లిదండ్రులు లేదు అన్న అన్నదా పిల్లలు ఎవరు ఉండరా? అందరూ తల్లిదండ్రులు ఉండరు కదా? అక్క చెల్లెలు అందరూ బాగానే ఉండరు కదా? కాళ్ళు చేతులు పెడతాయి, గుంటూరు గుర్తులు అవుతాం కదా, దేవుడు లేదు కదా? అప్పుడు బాధ ఎవరు ఉన్నారా? ఏం లేదు కదా? లేకపోతే మీరు మీరు ఊర్లో మీరు స్కూల్ స్కూల్ పండుగ జెండా పండుగ రా పండుగ డ్యాన్స్ చేసుకుంటా పండుగ చేసుకుంటా మిఠాలు పంచుకుంటాం మీ అంతేదా? ఖచ్చితంగా అందరు స్కూల్కి పోవాలి పిల్లలందరూ. మీరు 14 వరకు చదువుకోవడం మీ ఒక్కది. ఆ తర్వాత మీరు మ్యాచ్లు అయిన తర్వాత పనిలు పోవాలి. మీరు 18 నిండకుండానే కూలి పనులు పోయినారంటే మిమ్మల్ని కూలి పని తీసుకున్న వాళ్ళు మీరు శిక్షణ జైలు పోతారు, మీ తల్లిదండ్రులు కూడా కేసు అవుతారు. సరేనా? ఖచ్చితంగా చదువుకోవాలి. నిర్బంధ విద్య బలవంతం తినిపిస్తారు మిమ్మల్ని 14 వరకు చదువుకుంటే తప్పరాత్రం మాట్లాడు. కూలి పని చేస్తే చదువుతాయి. మీ చిన్న వయసులో బరువు ఎత్తగలుగుతారా? మీరు ఏం పని చేస్తారు మీ చిన్న వయసులో? వాడ పాప అప్పుడు జేసీబీ ఆపరేటర్ పోతే ఏం పని చేస్తాడు? అంతా రాడ్లు సైకిల్ తీసుకుంటా, టైర్లు పంచలేదు, టైర్లు వేసుకుని కూర్చుంటా. ఈ వయసులో కష్టపడితే ఏం వస్తుంది? బలం మొత్తం పోతుంది, రోగాలు వచ్చేస్తారు చిన్న వయసులో. ఆడ పెద్దలతో సవాల్ చేశారంటే మీకు తాగుడు సిగరెట్ అలర్ట్ అవుతుంది. ఖాళీగా ఉండి 12 పోయేది ఏం మోటార్లో షాపుల్లో మెకానిక్ షాపులు పనిచేస్తారని చేసినారంటే మిమ్మల్ని హోటల్లో పెట్టుకున్న వాళ్ళ మీద కేసు అవుతుంది, మిమ్మల్ని పండ్లో పెట్టుకున్న వాళ్ళ మీద కేసు అవుతుంది, మిమ్మల్ని తీసుకొని పోయి హోమ్లో పెడతారు. దేవుడు అబ్బాయి బంధువులు మీరు పడతారా? బంధువులు కూడా పంపించారు ఆ పిల్లల్ని. నువ్వేం చదువుకున్నావు? నువ్వు కూలి పని చేస్తున్నావు పిల్లలు కూలి పని చేస్తున్నారు. మా మ్యాన్ కూడా లేను, మ్యాన్ కూడా తిరిగాను.